నమస్కారం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల ముప్పై తారీఖు ఏడాది పూర్తవుతుంది అయితే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ నవరత్నాలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏడాది కాలంలో ఇన్ని హామీలు నెరవేర్చగలిగింది ఈ ఏడాది కాలంలో ఆ ప్రభుత్వానికి ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి మనతో మాట్లాడడానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి అనేక రకాలైనటువంటి హామీలు ప్రధానమైనవి నవరత్నాలు మీరు ఇచ్చినటువంటి హామీలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చాయి సో ఈ ఏడాది కాలంలో అన్ని హామీలు నెరవేర్చగలిగాము అనే సంతృప్తిలో మీరున్నారా మొదట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో హామీలు అనేది అందరూ కూడా ఇస్తారు కానీ ఆయన ఎన్నికల ముందు ఒకటన్నర సంవత్సరం ముందు మా పార్టీ ప్లేనరీ సమావేశంలో వారు వారు చెప్పిన నవరత్నాలు కానీ ఆ తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ ఆ తర్వాత మా మేనిఫెస్టోలో రెండు పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కానీ అన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాం నవరత్నాల్లో మరీ ముఖ్యంగా అన్నీ అమలు చేసాం ఇప్పుడు ఒకే ఒక నవరత్నాలలో ఒకే ఒక అంశం మిగిలింది అది మా ప్రీతం నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇరవై ఏడు లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి గారికి ఇది ఒక చాలా ప్రాధాన్యత కలిగిన అంశంగా వారు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు ఇచ్చేదే కాకుండా వారికి ఇంకా ఈ సంవత్సరంలోనే ఈ ఇరవై ఏడు లక్షల మంది ఏదైతే పట్టాలు తీసుకుంటారో వారికి ఈ సంవత్సరంలోనే పదహైదు లక్షల మందికి ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతోంది ఆ విధంగా నవరత్నాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పాదయాత్రలో హామీలన్నీ నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కూడా నెరవేర్చడం జరిగింది కేవలం రెండు పేజీల మేనిఫెస్టోనే ఇది చంద్రబాబు నాయుడు మాదిరి ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో కాదు కేఎంలో రెండే రెండు పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక సంవత్సరం లోపల అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వారి ప్రభుత్వంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను రైట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా మారినటువంటి అంశం ఇసుక పాలసీ మీరు ఇసుక పాలసీని తీసుకురావడంలో జరిగినటువంటి జాప్యం దానివల్ల జరిగినటువంటి నష్టం ఆ తర్వాత దాన్ని పూడ్చుకోవడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం నిజానికి ఆ ఇసుగు తుఫాన్ నుంచి ప్రభుత్వం బయటపడింది అనుకుంటున్నారా తప్పనిసరిగా అండి ఏదైనా ఒక లోపభూయిష్టమైన ఇష్టమైన ప్రాధాన్యత కలిగిన అంశాన్ని చాలా దుర్మార్గంగా దోచేసుకోవడం కేవలము ఒక ఇక్కడ విజయవాడ పట్టణంలోనే ఉన్న ప్రకాశం బ్యారేజీలో అశాస్త్రీయంగా తీసిన ఇసుక వల్ల ఈ ప్రభుత్వానికి ఆ రోజు వంద కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ కూడా వేయడం జరిగింది మరి ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి చిన్న నాయకుడు దాకా ఎవరిని కూడా వదలకుండా అందరూ కూడా ఇసుక మీదే వేల కోట్లు సంపాదించాలనే తాపత్రయంతో అశాస్త్రీయంగా ఈ ఇసుకను దోచేశారు మరి అలాంటి పాలసీ నుంచి మరి మరి దీన్ని సైంటిఫిక్గా ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లు అందుబాటులో ఉండే విధంగా ఇసుక అందుబాటులో ఉండే విధంగా తీసుకుపోవడానికి అనేక ఇబ్బందులు వచ్చాయి ఎదురొచ్చాయి అవన్నీ కూడా అధిగమించి ఈరోజు మేము దాదాపు డెబ్బై లక్షల టన్నులు ఇసుకను ఈరోజు వర్షాకాలంలో కూడా పనులు జరగడానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది గత గత ప్రజల హయంలో ఉచితంగా కొత్త పాలసీ ప్రజల పైన భారం మోపారు అనేటటువంటి విమర్శలకు ఏమి సమాధానం చెప్తారు తప్పనిసరిగా ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఊరికే ఇసుకనే వాళ్ళు వచ్చే ఇసుకునే వాళ్ళు అటు తమిళనాడుకు కానీ అటు బెంగళూరుకు కానీ ఇటు హైదరాబాద్ కానీ తోలుకోవడమే కాకుండా ఎక్కడ ఎవరంటే వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలంటే కొద్దిగా ఆర్థిక భారం ఉన్నా కానీ భరించక తప్పదు అది ప్రభుత్వం మీకు ఆర్థిక ఇబ్బంది ప్రజలకు పెట్టాలని కాదు దీన్ని ఒక పాలసీ కింద తీసుకురావాలా ఎక్కడ కూడా ఎవరు కూడా దీంట్లో లబ్ధి పొందే విధంగా ఏదో అక్రమంగా ఇసుక తీసుకుపోయి డబ్బులు చేసుకునే విధంగా ఉండకూడదు ప్రభుత్వం దీన్ని సక్రమంగా నడిపి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి ఆలోచన చేసింది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను రైట్ గత ప్రభుత్వం ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చింది మేము నవరత్నాలు ఏ హామీలు ఇచ్చామో వాటిని అన్నింటినీ నెరవేరుస్తున్నారని మీరు అంటున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా ఆదాయం పడిపోయింది కరోనాతో లాక్డౌన్తో అయినా సరే మీరు గత గతంలో చాలా వరకు అన్ని హామీలు నెరవేర్చుకుంటూ పోయారు ఒకటి మాత్రం పెండింగ్ ఉందని చెప్తున్నారు ఇళ్ల పట్టాలకు సంబంధించి అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇటు మత్స్యకారులకు ఇస్తున్నది కానీ చేనేతలకు ఇస్తున్నది కానీ ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఇస్తున్నది కానీ అన్నీ ఒక ఏడాదికి సంబంధించి పూర్తి చేశారు మరి రెండో ఏడాదికి సంబంధించి అప్పుడే క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉందా చేయగలరా ప్రధానమైన అంశం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం చేయగలరా ప్రధానమైన అంశం అయితే మ మిగిలినటువంటి నాలుగేళ్లకు సంబంధించి కూడా వీటన్నిటిని కంటిన్యూ చేయగలరా తప్పనిసరిగా అండి ఎందుకంటే మా ప్రభుత్వ ప్రధాన అజెండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవి మొక్కవోని ధైర్యంతో అమలు చేయాలని చెప్పే ఆలోచనతో ఈ సంవత్సరం అన్నీ కూడా అమలు చేశాం అదేవిధంగా వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం ఇది మా ప్రభుత్వానికి ప్రాధాన్యతతో కూడుకునే అంశం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను అన్ని విషయాలలో కూడా అన్ని సంక్షేమ పథకాలలో కూడా మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మనం కులం చూడొద్దు పార్టీలు చూడొద్దు మతాలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన వారందరికీ అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్టాచ్యురేషన్ మోడ్లో అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని మీకు తెలియజేస్తదే కాకుండా మీరు గమనించారు గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చాడు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు మరి ఎన్నికలైన తర్వాత ఎందుకు అమలు చేయలేకపోయాడు ఎందుకైనా ప్రతి గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జనభూమి కమిటీలను పెట్టుకొని ఆ కమిటీల ద్వారా కొంతమంది వ్యక్తులకే కొంతమంది పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశాడు మరి ఈ స్టాచ్యురేషన్ మోడ్లు ఎందుకు ఇవ్వలేకపోయాడు అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఇది అమలు చేయడానికి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మున్సిపాలిటీల్లో మేము గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసాం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసేదే కాకుండా అక్కడ గ్రామంలో ఉన్న సెక్రటేరియట్లు గ్రామ సచివ కార్యదర్శులను అదేవిధంగా పట్టణ వార్డులలో వార్డు కార్యదర్శులను వాలంటీర్ గ్రామ వాలంటీర్ను పట్టణ వాలంటీర్లను దాదాపు నాలుగు లక్ష ఇరవై వేల మందిని ఏకదాటిగా మేము ప్రతి ఒకే ఒకసారి అందరినీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇంకా కూడా ఇరవై ఆరు వేల మందికి ఇంటర్వ్యూలు పెట్టాము కరోనా వల్ల అవి అయ్యాయి అవి వస్తే దాదాపు నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు క్షేత్రస్థాయిలో మేము పని చేయగలుగుతూ ఉన్నామంటే పని చేయగలుగుతూ ఉన్నామంటే కేవలం గ్రామస్థాయిలో ఉన్న విలేజ్ సెక్రటేరియట్లు మండల వార్డు స్థాయిలో ఉన్న వార్డు సెక్రటేరియట్ల వల్లే క్షేత్రస్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు కూడా లోపంగా లేకుండా అందరికీ అందుబాటులో ఉండే అందరికీ అర్హులందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు సచివాలయాల వల్ల ఏర్పడిందనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను అయితే మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసాలో పన్నెండు వేల ఐదు వందలు నాలుగేళ్లకి ఇస్తామని చెప్పారు అంటే యాభై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు వేలతో కలిపి అని చెబుతున్నారు ఇది రైతుల్ని మోసం చేయటమే అని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు మీరు చూసే ఉంటారు ఒక్కొక్క రైతుకు ఎంత నష్టం జరిగిందో కూడా ఆయన లెక్కలతో సహా బయట పెడుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు అది అది ఒకరించి మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు మీరు ఒకటే ఆలోచన చేయాల ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే ఆర్థిక లబ్ధి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది మా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు రాదు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు యాభై వేలు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కలుపుకొని మాత్రం కాదని మీరు గుర్తించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలిపి పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది కాకపోతే మేము ఇప్పుడు పెంచుతున్నాం పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము ప్లస్ నాలుగేళ్ళు ఇస్తామన్నది ఐదు ఐదు సంవత్సరాల పాటు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఇక్కడ ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలోది అనేది మీరు మీరే చెప్పిన మాట నేను ఏ విధంగా చెప్పినా కూడా మేము మీకు ఒకటే మీరు గుర్తుంచుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయలు ఈ నాలుగు నాలుగు రైతులందరికీ దఫాలుగా ఇస్తామని చెప్పారు అది తప్పనిసరిగా అమలు చేస్తా ఉన్నాం రైట్ కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఏం చెప్తారు ఈ కరోనా లాక్డౌన్ టైంలో మీరు చాలా రహస్యంగా కరెంటు ఛార్జీలు పెంచేశారు ఒక్కొక్కరికి బిల్లులు చాలా ఎక్కువ వస్తున్నాయనే ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి రేపటి నుంచి ఆందోళన దిగాలని చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు ఏం చెప్తారు మీకు ఒకటే గుర్తుంచుకోండి తప్పనిసరిగా నేను అవన్నీ కూడా మా జిల్లాలో మా జిల్లాకు సంబంధించిన సూపరింటెన్ ఇంజనీర్ గారిని పిలిచి మొన్నటి రోజు రివ్యూ చేశాను మార్చి ఏప్రిల్కి సంబంధించి రెండు నెలలది ఒకేసారి బిల్లులు ఇచ్చారు కాబట్టి అది అందరికీ కూడా చాలా అమాంతం పెంచేశారనే భావన వచ్చింది అవి రెండు కూడా వర్కౌట్ చేసి విడివిడిగా చూస్తే తప్పనిసరిగా గత సంవత్సరం మార్చిలో ఏప్రిల్లో కంటే తక్కువే ఉన్నాయి అది వారు గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను సరే ఇక్కడ మనకి ఒక ఇండస్ట్రియల్ డిజాస్టర్ అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడండి మనం ఎల్జీ పాలిమర్స్ చూసాం విశాఖపట్నంలో ఈ ఎల్జీ పాలిమర్స్కు అనుమతులు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేవు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అదే సమయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ చర్చకైనా సిద్ధమంటూ ఆయన సవాల్ చేస్తున్నారు ఎవరు అనుమతులు ఇచ్చారు ఎల్జీ పాలిమర్స్ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు అనుమతులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదనేది మీకు తెలుసు చంద్రబాబు నాయుడుకు తెలుసు మరి అతను ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయాల ఈరోజు కరోనా వచ్చింది కరోనా వస్తే ఏడు వచ్చి ప్రజలకు తన వంతు సేవలు అందించాల ప్రతిపక్ష నాయకుడుగా ఆ విధంగా కాకుండా హైదరాబాద్లో కూర్చొని తను తన కుమారుడు ఆ జూమింగ్ చేస్తూ ఆయనకు కావాల్సిన పచ్చ మీడియాలో ఇష్టం చెప్పుకుంటా ఉన్నాడు తప్ప ప్రజలకు ఏం చేసావును ఈ కరోనా సమయంలో అడుగుతా ఉన్నాను అదే ఎల్జీ పాలమర్స్కు పర్మిషన్ ఎవరు ఇచ్చినా పర్మిషన్ జరిగిన దుర్ఘటనకు ఇంతకుముందు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే కోటి రూపాయలు ప్రకటించారా ఏ ముఖ్యమంత్రి అయినా నీతో సహా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను రైట్ ఇదే సమయంలో మీరు కంపెనీ వైపు నుంచి మాట్లాడుతున్నారు బాధితుల వైపు నుంచి మాట్లాడట్లేదు బలహీనమైనటువంటి కేసులు పెట్టారు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదనేది చంద్రబాబు నాయుడు గారి విమర్శ ఏం సమాధానం చెప్తారు దానికి అదంతా తప్పండి వారు ముందుకొచ్చారు మీ ప్రభుత్వం ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టినా మా మేము ముందుండి దానికి అయ్యే అంతా భరిస్తామన్నారు ఇప్పటికే ఏదైతే ఎంజెట్టి ఆదేశాల మేరకు కోర్టు కోర్టు మేరకు వంద కోట్లు డిపాజిట్ కూడా చేయడం జరిగింది డిపా మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆ విధంగా చెప్తా ఉన్నాడో మీరు ఆలోచన చేయాలి రైట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయం చూసినా అది హైకోర్టులో ఏదో ఒక రకంగా ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది రంగుల విషయం కానీ అంటే ప్రభుత్వ కార్యాలయాలకు పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయం కానీ రాజధాని అంశం కానీ స్థానిక ఎన్నికల అంశం కానీ స్థానిక కోట డెబ్బై ఐదు శాతం కోట ఇవ్వాలనే అంశం కానీ ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే అంశం కానీ ఇంగ్లీష్ మీడియం అంశం కానీ ఈ రకంగా ప్రతి అంశంలోనూ హైకోర్టులో ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ప్రభుత్వానికి ఏంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందా ఆలోచించి సరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతుందా ఏంటి ఏం జరుగుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ కోర్టుల గురించి మనం మీడియా ద్వారా మాట్లాడచ్చాను మాట్లాడకూడదు అనేది ఆలోచన చేస్తే దానికి నేను జవాబు చెప్పలేను కానీ ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అనేది మాత్రం చెప్పగలుగుతాను ఎవరు చేస్తున్నారు ఈ కుట్రలు అదే ఇందాక చెప్పాను కదా డీటెయిల్స్ పోదలుచుకోలేదు మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే కదా మనం కామెంట్ చేస్తే కోర్టు కోర్టు ఇచ్చిన తీర్పుల పైన కాకుండా మీకు అడ్డంకులు ఎక్కడ ఎదురవుతున్నాయి అనుకుంటున్నారు ఆ కుట్రలు చేసే వాళ్ళు ఎవరో చెప్పచ్చు కదా మాకు ముఖ్యమంత్రి పాత ఈరోజు పోషిస్తా ఉండేది ఎవరు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తా ఉండేది ఎవరు ఈరోజు మీకే అర్థమవుతుంది రైట్ అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు ధోరణిలో వెళుతోంది స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించడం కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం తొలగించడం కానీ అలాగే మొన్న డాక్టర్ పైన చర్యలు తీసుకోవడం కానీ నగరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవడం కానీ సస్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక కక్ష సాధింపు ధోరణి కనిపిస్తోంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అలాగే మండలి రద్దు కూడా మండలిలో బిల్లులు రెండు పాస్ కాలేదని మండలి రద్దు అనే అంశానికి సంబంధించి కానీ ఇదంతా ఒక కక్ష సాధింపు ధోరణి అని చెప్పండి సార్ చెనండి ఈరోజు ఒక డాక్టర్ ఏ విధంగా రోడ్డు మీద పరిదిగించి తాగి బాటిల్ పగలు కొట్టి సిగరెట్లు తాగి గల్లాట చేశాడు ఆయన మీద యాక్షన్ తీసుకోకూడదు ఒకడు ప్రభుత్వాన్ని గురించి నగిరి కమిషనర్ వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మీద యాక్షన్ తీసుకోకూడదు తర్వాత కౌన్సిల్లో ప్రతి మంచి పనిని కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రతి మంచి పనిని కూడా చేసిన ప్రతి బిల్లును కూడా ఎస్సీలకు ఎస్టీలకు లబ్ధి చేకూరే బిల్లులు కూడా అడ్డం పెడితే వారి మనం దాని మీద యాక్షన్ తీసుకోకూడదు ఏది తీసుకున్నా కానీ దాన్ని కక్ష సాధింపు అంటే చాలా దురదృష్టకరం మండలి రద్దు అనేది తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నారా మీరు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మా మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు రెజల్యూషన్ చేయడం జరిగింది అసెంబ్లీలో పార్లమెంటుకు పంపడం జరిగింది అది పార్లమెంట్ పరిధిలో ఉంది మరి వారు ఎప్పుడు అనుమతించినా తప్పకుండా రద్దవుతుందని నే అనుకుంటా ఉన్నాను ఇన్సైడెడ్ ట్రేడింగ్కి సంబంధించి ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో అని మీరు ఆరోపించారు దానికి సంబంధించి ఏదో సిఐడి విచారణ ఒకటి జరుగుతోంది ఇంకా ఏదో కొన్ని టీంలను వేశారు అన్ని బయటకు తీస్తామని అంటున్నారు సరే ఇవన్నీ జరుగుతున్నాయి అదొక అంశము రెండవది ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి ఏదో జరిగిందని కూడా మీరు పుస్తకాలు వేశారు లక్షల కోట్ల అవినీతి జరిగిందని కానీ ఏడాదిలో ఏది కూడా ఇప్పటి వరకు మీరు ప్రూవ్ చేయలేకపోయారు దీనికి ఏం సమాధానం చెప్తారు నేను ఆ కమిటీలో కూడా నేను కూడా సభ్యున్నే ఆల్రెడీ మేము ఆయన అవినీతికి సంబంధించి అనేక అంశాలు పరిశీలించాము పరిశీలించిన పిమ్మట ప్రైమరీ నివేదికను కూడా ప్రైమరీ రిపోర్ట్ను కూడా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చడ్డ ఆలోచించకుండా డెసిషన్లు ఇచ్చే ఆయనకు కావాల్సిన వారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు మేము సరైన సమయంలో సరైన నిర్ణయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను గ్రామ సచివాలయాల ఏర్పాటు అనేది మీరు తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సంస్కరణగా చెప్పుకోవచ్చు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఎంతవరకు దీని ద్వారా ఫలితం సాధించగలిగారు వాలంటీర్ల వ్యవస్థను ఒకటి తీసుకొచ్చారు దీని ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఏ రకంగా కనిపిస్తోంది మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు యువతనంతా కూడా మొబ్బె పెట్టాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో గోడల మీదంతా బాబు వస్తే జాబ్ వస్తుందని రాపిచ్చాడు ఇంటింటికి పత్రికలు పాంప్లెట్లు పంచాడు మరి ఆయన వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ చాలా మందిని తీసేయడం జరిగింది కొత్త వారికి ఎవరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరగలేదు మరి ఈరోజు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు నేరుగా ఒకేసారి ఇవ్వగలిగిన ధైర్యం మా ముఖ్యమంత్రి గారు చేశారు ఆ ఫలితాలు ఇప్పుడే మాకు కనపడుతున్నాయి ఈరోజు కరోనా వస్తే రోజుకు నెలకు రెండు రోజులు పోయి వారికి ప్రతి ఇంటికి కూడా మా సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లే కావలసిన సరుకులు అన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు వాళ్ళ పెన్షన్లు ఇంటికి ఇస్తూ ఉన్నారు వాళ్ళకు కావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారికి నేరుగా వాళ్ళ ఇంటికే అందజేస్తూ ఉన్నారు ఈరోజు గ్రామంలో మేము ఉపాధి హామీ కింద గ్రామ సచివాలయాలు నిర్మిస్తూ ఉన్నాం రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తూ ఉన్నాం నాడు నేడు కింద విద్యా కన్నిటికీ కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామాల్లో విలేజ్ మెడికల్ హెల్త్ సెంటర్స్ నిర్మిస్తూ ఉన్నాం రేపు సంవత్సరం ఈ ఏదైతే సూపర్ బజార్లు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఈరోజు రైతు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ ఏ పంట వేసుకోవాలని కానీ ఎక్కడ కూడా పోయి ఎవరిని సంప్రదించడంక్కర్లేదు గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో క్యూలో నిల్చుకొని అనంతపూర్లో కూడా ఇద్దరు జరిపోయారు చెనికాయలు విత్తనాలు తీసుకునే దానికి క్యూలో నిల్చుకొని ఆ ఎండలకు ఈరోజు ఆ పరిస్థితి లేదు గ్రామాల్లోనే మేము విత్తనాలు ఇస్తూ ఉన్నాం ఎరువులు ఇస్తూ ఉన్నాం వారికి కావాల్సిన ఏ పంట వేసుకోవాలని అధికారులు వారికి సూచనలు ఇస్తూ ఉన్నారు అక్కడున్న నేల స్వభావాన్ని బట్టి అదేవిధంగా సచివాలయంలో అన్ని మనం అన్ని సేవలు అందిస్తూ ఉన్నాం అందించేదే కాక అర్హులైన వారి నోటీస్ బోర్డులు వేస్తూ ఉన్నాం పేర్లన్నీ కూడా అన అనర్హులైన వారి కూడా రెండు వేల జనాభాకు సంబంధించి ప్రతి సచివాలయంలో బోర్డులు వేస్తూ ఉన్నాం ముందేదో జన్మభూమి కమిటీ మీ మీటింగ్లు ఏదైనా జరిగితే జన్మభూమి మీటింగులు అప్పుడు కొత్త పెన్షన్లు పదో ఐదో ఇచ్చేటి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి వారం రోజుల్లో నువ్వు అప్లికేషన్ ఇస్తే వారం రోజుల్లో దాన్ని పరిష్కరించి అర్హులైన వారికి పెన్షన్ లేవల్ల అర్హత లేకపోతే అర్హత లేదని చెప్పాల దానికి కులాలు మతాలు ఏ రాజకీయాలు ఏది చూడకుండా అర్హులైన వారికి స్టాచురేషన్ మోడ్లో ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం చేశారో ఆ మేరకే గ్రామ సచివాలయాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈ గ్రామ క్లినిక్ హెల్త్ క్లినికల్ జోలికి వస్తే ఆ విషయానికి వస్తే దాదాపు యాభై రకాల మందులు అందుబాటులో పెట్టాం ఆడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండే విధంగా అక్కడ ఒక స్టాఫ్ నర్సును పెడుతున్నాం ఉన్నాం గ్రామ సచివాలయంలో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్న ఒక కార్యదర్శిని అక్కడే ఉంచుతూ ఉన్నాం వారికి కోఆర్డినేటర్లుగా ఈ ఆశయ వర్కర్లను పెడుతూ ఉన్నాం వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అందుబాటులో ఉంచుతూ ఉన్నాం ఎవరైనా సిమ్టమాటిక్గా ఉంటే కరోనా సమయంలో ఉంటే వారిని మా వాలంటీర్లు వన్ నాట్ ఫోర్కు వన్ నాట్ ఎయిట్కు ఫోన్ చేసి హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్ పంపిస్తూ ఉన్నారు ఈ విధమైన సేవలు చేస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది వాలంటీర్లకు కూడా పాజిటివ్ వచ్చిన విషయాన్ని కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు రైట్ పెన్షన్ల అంశానికి సంబంధించి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మూడు వేల రూపాయలు భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు సో ఆ దిశగా ఏమన్నా ఆలోచిస్తోందా త్వరలోనే మూడు వేల రూపాయల పెన్షన్ అందబోతోందా ఏం జరగబోతోంది మేము చాలా వివరంగా విపులంగా ఎన్నికల ముందు తిరుపతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు నేను రెండు వేల ఇన్నూటి యాభై నుంచి మూడు వేలు దాకా తీసుకుపోతానని చెప్పి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచడం జరుగుతుంది ఇది మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ప్రాధాన్యమైన అంశము అందుచేత వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అదే వేదిక మీద మొదటి సంతకం ఈ అవ్వ తాతాలకు ఆసరా పెన్షన్లు అని చెప్పి సంతకం పెట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఇవి తప్పకుండా మూడు వేలు దాకా తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఎన్నికల లోపల మూడు వేలకు తీసుకెళ్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఎస్ కుప్పం నియోజకవర్గం పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యం అని అంటున్నారు ఏంటి మీ కాన్సన్ట్రేషన్ సార్ మేమేమి కాన్సన్ట్రేషన్ చేయడం లేదు మా జిల్లా అంతా ఒకటే అన్ని నియోజకవర్గాలు సమంగా చూస్తాము అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటాం అక్కడ చంద్రబాబు నాయుడు జాగిరి ఏం కాదు నీ ఊరు కాదు అక్కడ నీ ఊరు చంద్రగిరి నువ్వు చంద్రగిరి నుంచి పారిపోయి అక్కడ పోటీ చేశావు నిన్ను ఓడించడా అనే ఆలోచన మాకు కూడా ఉంటుంది నేను ఆ జిల్లా వాసిని కాబట్టి కుప్పంలో ఎందుకు మన అభ్యర్థి గెలవకూడదు అని ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా చంద్రబాబు నాయుడు నిలిచినా ఓడిపోతాడు లేకపోతే ఆయన నిలకుండా కూడా పోవచ్చు కుప్పంలో రైట్ ఏడాది కాలంలో మీ పరిపాలనకు సంబంధించి రాష్ట్రంలో మీ పరిపాలనకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు ఉందనుకుంటున్నారు మాకు మోడీ గారు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తాం లేదా చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తాం ఇవ్వకపోయినా మా పాలన సాఫీగానే జరుగుతుంది ఒక ధైర్యము ఒక ఆలోచన చెప్పిన మాట కట్టుబడే తత్వము అన్నీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి మాకు ఎవరు మద్దతు ఇచ్చినా ఎవరు మద్దతు ఇవ్వకపోయినా తప్పకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనుకునే రోజులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పి రైట్ ప్రధానమైంది మీరు ఇచ్చినటువంటి హామీల్లో మద్యపాన నిషేధం దశల వారీగా తీసుకొస్తానన్నారు నాలుగేళ్లలో పూర్తిగా మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పారు కానీ ఇప్పుడు రేట్లు పెంచారని అంటున్నారు అలాగే ఏదో జే ట్యాక్స్ ఒకటి అందుతోంది అని చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేస్తున్నారు సరైన మద్యం బ్రాండ్లు రావట్లేదు మీకు అనుకూలమైనటువంటి బ్రాండ్లనే అక్కడ మార్కెట్లోకి తీసుకొస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి నిజానికి సంపూర్ణ మద్యపాన నిషేధం జరుగుతుందా లేకపోతే ఇప్పుడు మీ పైన అనేటటువంటి విమర్శలు ఏంటివి సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా దాన్ని మీరు అడగడం నేను చెప్పడము నాకైతే సమంజసంగా ఉండదు కానీ నేను ఒకటి చెప్తున్నాను ఎన్నికల ముందు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దశలవారి మద్యపాన నిషేధం అనేది మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన వారం లోపలే నలభై వేల పైచులకు బెల్ట్ షాపులు తీసేయడం జరిగింది ఇప్పటి వరకు ఉన్న షాపుల్లో వన్ థర్డ్ షాపులు తీసేయడం జరిగింది షాపులకు అటాచ్డ్గా ఉన్న బార్లను తీసేయడం జరిగింది బార్లలో కూడా సంఖ్య తగ్గించడం జరిగింది మరి పనికిరాని బ్రాండ్లు అని అతను చెప్తున్నాడు కానీ ఇచ్చిన బ్రాండ్లను కూడా డిస్కరేజ్ చేయాలని చెప్పే ఆలోచనతో ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈరోజు రేటు కూడా డెబ్బై శాతం అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో డెబ్బై శాతం పెంచితే మనం ఇంకా ఐదు శాతం ఎక్కువ పెంచాలని డెబ్బై ఐదు శాతం మా ముఖ్యమంత్రి గారు పెంచారు ఇవన్నీ కూడా తాగు తాగుడును తగ్గించాలా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలా అనే ఆలోచన చేశాం తప్ప ఈరోజు రేట్లు కూడా ఎక్కువ పెంచిన దానికి కారణం ఏదో డిస్కరేజ్ చేయాలని చెప్పి ఇప్పటికే మాకు పద్దెనిమిది లక్షల కేసుల నుంచి లక్షలకు పడిపోయాయి లక్షలకు పడిపోయాయి దశల వారీగా పూర్తి స్థాయిలో మద్యపా నిషేధం జరుగుతుంది ఇదే నిదర్శనం రైట్ చర్చలో పాల్గొన్నందుకు టెన్టీవీ లైవ్ లో పాల్గొన్నందుకు జగన్ వన్ ఇయర్ పాలన పైన కేబినెట్ లో మీరు మంత్రిగా ఉన్నారు సో పాలన పైన మీ అభిప్రాయాలను అలాగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్